హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ హలీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గోధుమ రవ్వ, ఎర్ర కందిపప్పు, బార్లీ, పెసరపప్పు, ఓట్స్, మినపగుళ్ళు, శనగపప్పు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. గోధుమ రవ్వ 1 కప్ తీసుకోవాలి. కడాయిలో గోధుమ రవ్వ యాడ్ చేసి లో ఫ్లేమ్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది కదండి, ఒక ప్లేట్లో తీసుకుందాం. మనం తీసుకున్న పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. నేను 1/2 కిలో చికెన్కి చేస్తున్నా అండి మెజర్మెంట్స్. ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. తర్వాత ఎలాచి, షాజీరా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయిందని తీసేద్దాం. అవన్నీ మిక్సీకి వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత కుక్కర్లో ఆయిల్ 2 స్పూన్స్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, షాజీరా, దాల్చిన చెక్క యాడ్ చేసి ఫ్రై చేసుకుందామండి. తర్వాత 1/2 కిలో చికెన్ని యాడ్ చేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందామండి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందామండి. గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. పెరుగు 2 గరిటలు వేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా కుక్ చేసుకుందాం. నేనైతే బోన్స్దే తీసుకున్నా అండి. తర్వాత బోన్స్ సపరేట్ చేసి మొత్తం స్మాష్ చేసుకుందామండి. పప్పు కుద్దుతో తీసుకుందాం. బోన్స్ అన్నీ తీసేసి అట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కడాయిలో ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలోనే వాటర్ యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందామండి. బాయిల్ అయింది కదా, మనం చేసుకున్న పేస్ట్ని స్లోగా వేసుకుంటూ కలుపుకుందాం ఉండలు లేకుండా. కలుపుతూనే ఉండాలండి, ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. కొంచెం థిక్గా అయినట్టుంది కదా, కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. నాకు ఇంకో గ్లాస్ వాటర్ పట్టిందండి. తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. బోన్స్ అన్నీ సపరేట్ చేసేయాలండి. మొత్తం కలిసేలా కలుపుకుందాం ఒకసారి. కలుపుతూనే ఉండాలండి, కలపకపోతే మొత్తం ఖరాబ్ అవుతుంది. నెయ్యి 1 టీ స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. పావు కేజీ చికెన్ 7 మెంబర్స్కి 6 మెంబర్స్కి వస్తుందండి.
లాస్ట్కి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అంతే అండి చికెన్ హలీం. జీడిపప్పు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.